హాయ్, ఈరోజు మన కంటెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎక్కడా కూడా పవర్ అయితే రావటం లేదు. మొత్తం అన్ని కూడా సాకెట్స్ లోకి, అలాగే స్విచ్చెస్ లోకి, అలాగే మనకి ఏది కూడా వర్క్ అవటం లేదన్నమాట. మనం ఒకసారి టెస్టర్తో కూడా చెక్ చేస్తున్నాం, ఎక్కడ కూడా అయితే మనకి పవర్ రావట్లా. టెస్టర్లో కూడా మనకి చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకైతే పవర్ రావటం లేదు. చూడండి ఒకసారి, కొంచెం కూడా మనకి బ్లింక్ అవటం లేదు. అలాగే స్విచ్లు కూడా వేసాము, ఏ స్విచ్లో కూడా పవర్ రావట్లేదు, ఎక్కడ కూడా బల్బ్ కూడా వెలగటం లేదు, అలాగే మనకి ఫ్యాన్ కూడా తిరగటం లేదు. అది ఈ పక్కనే ఉన్న ఎంసీబీ బోర్డు ఉంది కదా, ఈ ఎంసీబీ బోర్డు కూడా చెక్ చేద్దాం. ఈ ఎంసీబీ బోర్డులో కూడా పవర్ వస్తుంది రావట్లేదేమో అని. ఎంసీబీలు అన్నీ కూడా ఆన్లోనే ఉన్నాయి మనకి, ఏ ఒక్క ఎంసీబీ కూడా కిందకైతే పడిపోలేదు. ఒకసారి ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసి చూద్దాం, మేబీ లోపలే ఉన్న వైర్లు కట్ అయినాయో లేకపోతే ఏమైనా జరిగిందేమో. ఒకసారి నేను బాక్స్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఏదైతే ఉందో ఈ బాక్స్ని అయితే నేను తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకైతే అన్ని ఎంసీబీలు అయితే మనకి కనపడుతున్నాయి అనమాట. ఒకసారి మనం కింద నుంచి చెక్ చేద్దాం, ఈ కింద మనం ఇలా పెడితే మనకు తెలిసిపోతుంది పవర్ వస్తుంది లేదనేది. ఒకసారి చూడండి, ఇక్కడ ఇక్కడ కూడా మనకి దేంట్లో కూడా పవర్ రావటం లేదు. ఎంసీబీ బోర్డులో కూడా అయితే మనకి ఎక్కడా కూడా పవర్ అనేది రాలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒకసారి మనం ఏదైతే బయట మనకి మీటర్ ఉందో మీటర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం, మీటర్లోకి ఏమైనా పవర్ వస్తుందా లేకపోతే పైన ఎక్కడ ఆగిపోయిందా అని అక్కడ వెళ్ళి చెక్ చేద్దాం. ప్రస్తుతం మనం అయితే మీటర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ మీటర్లోకి అయితే మనం పవర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. మీటర్లోకి అయితే పవర్ అనేది వస్తుంది అనమాట. ఈ మీటర్లోకి పవర్ వస్తుంది, తర్వాత ఈ మీటర్లోకి కూడా మనకి పవర్ వస్తుంది, తర్వాత ఏదైతే మనకి మోటార్ ఉందో మోటార్కి సంబంధించిన దీంట్లో కూడా మనకి పవర్ వస్తుంది అనమాట. తర్వాత ఈ ఏదైతే ఉందో డిపి, ఈ డిపిల్లో కూడా మనకి పవర్ అయితే అనేది వస్తుంది అనమాట. మరి ఇంకా ప్రాబ్లం ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. ఇప్పుడు మనం లోపల స్విచ్చెస్ చెక్ చేసాము, తర్వాత ఎంసీబీ బోర్డు అయితే చెక్ చేసాము, లోపల పవర్ అయితే రావటం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీటర్లోకి అయితే పవర్ వస్తుంది, డిపిల్లోకి పవర్ వస్తుంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ ఉంది. కానీ మనం ఒకసారి ఈ ఫ్యూజెస్ కూడా చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ ఫ్యూజెస్ కూడా మనం చెక్ చేస్తే తెలుస్తుంది. ఒకసారి ఈ ఫ్యూజ్ అయితే నేను తీసి చూపిస్తాను మీకు. ఈ ఫ్యూజ్ అయితే మనకైతే పోవడం జరిగింది, కాలిపోయింది ఇక్కడ మొత్తం. ఇది ఒకటి ప్రాబ్లం ఉంది ఇక్కడ. తర్వాత ఈ ఫ్యూజ్ కూడా మనం చూద్దాం. ఈ ఫ్యూజ్ కూడా నేనైతే తీయడం జరిగింది. ఈ ఫ్యూజ్ అయితే మనకి పర్ఫెక్ట్లీ ఉంది కాబట్టి ఎక్కడ కూడా మనకి తెగలేదన్నమాట ఈ ఫ్యూజు. ఇంకొక ఫ్యూజ్ ఉంది కదా మన దగ్గర, ఈ ఫ్యూజ్ అయితే మాత్రం తెగిపోయింది అనమాట, కాలిపోయి. ఇక్కడ అంటే హెవీ లోడ్ పడి కాలిపోయింది అనమాట. అంటే మనకి హెవీ లోడ్ వస్తువులు ఇంట్లో ఉంటాయి కదా, వాషింగ్ మెషిన్స్ అని లేకపోతే గ్రైండర్స్ అని, అవి ఎక్కువగా లోడ్ తీసుకోవడం కారణంగా ఈ ఫ్యూజ్ అనేది కాలిపోయింది. అలాగే ఈ ఫ్యూజ్కి వేసిన వైర్ కూడా చాలా తక్కువ వేశారనమాట. అంటే రెండు వైర్లు తీసుకుని మరీ వేశారు, ఎక్కువ ఇలా కొంచెం మందంగా వేయాలి, ఇలా వేయటం కరెక్ట్ కాదు. ఇలా వేస్తే కూడా మనకి ఫ్యూజులు అనేవి త్వరగా ఎగిరిపోతాయి అనమాట. మన ఎగ్జాంపుల్గా ఇంట్లో చిన్న మిక్సీలు పెట్టినా లేకపోతే చిన్న చిన్న గ్రైండర్లు పెట్టినా టీవీలు పెట్టినా కూడా ఈ మాత్రం ఇలా ఫ్యూజు వేస్తే కనుక ఎగిరిపోతాయి, ఇలా పెట్టకూడదు. అసలు ఫ్యూజ్ ఎలా వేయాలో కూడా మీకు చూపిస్తాను. ఈ ఫ్యూజ్ అయితే ఏది ఉందో ఈ ఫ్యూజ్ వైర్ అనేది నేను పాత వైర్ తీసేసాను అనమాట, ఇది కూడా తీసేస్తున్నాను. ఏదైతే పాత వైర్ ఉందో ఆ పాత వైర్ అనేది నేను పూర్తిగా తీసేసాను. ఇప్పుడు నేను కొత్త వైర్ అనేది వేస్తున్నాను. మనకి ఇంట్లో ఎలాంటి వైర్లు ఉంటాయి అనమాట, 1 స్క్వేర్ వైర్లు లేకపోతే కొంచెం మందంగా ఉన్న వైర్లు ఉంటాయి కదా, అందులో నుంచి కొంచెం సిల్క్ తీసుకోండి, ఆ స్లీవ్ తీసుకున్న లోపల నుంచి వచ్చిన తీగని మనం ఫ్యూజ్ కింద వాడుకోవచ్చు. అలాగని గట్టిగా మందంగా వేయకూడదు, కొంచెం పలసగానే వేయాలి ఫ్యూజ్ అనేది. ఒకసారి వేసి చూపిస్తాం మీకు. ఫ్యూజ్ ఇంట్లో పోయినప్పుడు ఇలాగ మనం ఇంట్లోనే సొంతంగానే మనం ఫ్యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ స్లీవ్ తీసుకోండి, ఇలాగ స్లీవ్ వచ్చింది కదా, ఇంకొంచెం అదనంగానే తీసుకుందాం మనం. నేనైతే స్లీవ్ తీసుకున్నా, ఇందాక మనం చూసిన ఫ్యూజ్లో అయితే మాత్రం కొంచెం మాత్రమే స్లీవ్ తీసుకొని ఫ్రీ చేయడం జరిగింది. నేను అలా కాకుండా కొంచెం మందంగా నేను తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకోండి మీరు, ఎక్కువ మందంగా వేయకూడదు, తక్కువలోనే వేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో గ్రైండర్ కానీ లేకపోతే వాషింగ్ మిషన్ కానీ లేదా టీవీ కానీ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ముందుగా మనకి ఎంసీబీ బోర్డులో అయితే ఎంసీబీ అనేది పడిపోతుంది కిందకి. మన ఎంసీబీ బోర్డు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం పైకి అనుకుంటాం కాబట్టి వర్క్ అవుతుంది. ఎంసీబీ బోర్డులో ఏదైతే ఎంసీబీ కింద పడిపోయిందో వేసిన తర్వాత మళ్ళీ ఆన్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కువగా హెవీ లోడ్ వచ్చినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎంసీబీ బోర్డులో ఉన్న ఎంసీబీ పడిపోతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఫీజు, ఆ ఫీజులో ఉన్న ఈ ఫీజు కూడా ఎగిరిపోతుంది అనమాట. మనం ఏదైతే వేస్తున్నామో ఆ ఫీజు కూడా ఎగిరిపోతుంది. అలాంటప్పుడు వలసగా వేసుకోవాలన్నమాట. ఎంసీబీ బోర్డులో ఒక్కొక్కసారి పడిపోయినా తర్వాత ఇక్కడ పడిపోయింది అనుకోండి, కాలిపోయే ప్రమాదం అయితే మనకు కనపడుతుంది అనమాట. ఇక్కడ కూడా మనకి ఫీజ్ అనేది మందంగా ఉందనుకోండి, ఎగిరిపోకపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా కాలిపోయే ప్రమాదం అయితే ఎక్కువ శాతం ఉంది. తర్వాత ఇంకేమవుతుంది, తర్వాత ఏదైతే మనకి మెయిన్ పోల్ దగ్గర ఉంటుందో ఆ పోల్ దగ్గర కూడా ప్రమాదం అనేది ఏర్పడుతుంది అనమాట.
అందుకనే ఫీజు అనేది మనం చాలా పలసగా వేసుకోవాలి మరీ అంత మందంగా కాదు పలసగానే వేసుకోండి ఒకసారి నేను ఫీజు చూపిస్తా మీకు ఫీజులో మనకి రెండు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒక పెన్ను ఇక్కడ ఒక పెన్ను ఉంటుంది అదే మనకి మరమేకులు లాగా అన్నమాట అవి ఈ రెండు మేకులకి ఇలా వచ్చేసి మనం చుట్టేసుకోండి ఇంట్లో గట్టిగా చుట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా మెలక పెట్టిన తర్వాత కొంచెం టైట్గా అలా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో స్క్రూని బాగా టైట్ చేయండి తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇలా కిందకి కింద నుంచి ఇలా గట్టిగా పైకి లాగి ఇలా మనం తిప్పిన తర్వాత దీన్ని మళ్ళీ దీన్ని కూడా మనం టైట్ చేసుకోవాలన్నమాట గట్టిగానే టైట్ చేయండి టైట్ చేసిన తర్వాత మనం ఒకసారి ఫ్యూజ్ పెట్టి చెక్ చేద్దాం ఇప్పుడు మనం అయితే ఫ్యూజ్ అయితే వేయడం జరిగింది ఫ్యూజ్ వేసిన తర్వాత నేను ఒకసారి ఫ్యూజ్ అనేది లోన్ పెడుతున్నాను ఫ్యూజ్ అనేది లోన్ పెట్టాను ఇప్పుడు లోనకి వెళ్ళి ఒకసారి మనం చెక్ చేద్దాం ఫ్యూజ్ పెట్టిన తర్వాత లోపలికి వచ్చాను అన్నమాట లోపలికి వచ్చిన తర్వాత అన్ని స్విచ్లు వేస్తున్నాను మనకైతే అన్ని చోట్ల అయితే మనకి పవర్ రావడం జరిగింది ఇక్కడ ఎంసీబీ బోర్డులోకి కూడా పవర్ వచ్చింది ఇది కొంచెం చూడండి ఒకసారి ఎంసీబీ బోర్డులోకి అయితే మనకి పవర్ అయితే రావడం జరిగింది ఇంట్లో కూడా అన్ని వర్క్ అవుతున్నాయి అన్నమాట మనం ఇంట్లో ఎప్పుడైనా పవర్ పోయినప్పుడు ఇంట్లోకి పవర్ రానప్పుడు ఈ విధంగా అయితే మీరు చేయండి అలాగే మనం ముందుగా టెస్టర్ తీసుకోండి ఇందాక చూపించినట్టుగా టెస్టర్ చూసి టెస్టర్తో ముందు మీరు చెక్ చేసుకోండి తర్వాత ఎంసీబీ బోర్డులో కూడా ఒకసారి చెక్ చేయండి అక్కడ కూడా ఫాల్ట్ ఏమి లేకపోతే ఇందాక మనం చూపించాం కదా మనకి ఏదైతే మనకి మీటర్ ఉందో మీటర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయండి మీటర్లో కూడా పవర్ వస్తుంది అంటే కనుక ఒక్కసారి ఫ్యూజెస్ చూడండి ఫ్యూజెస్ చూసిన తర్వాత ఫ్యూజెస్ కూడా ప్రాబ్లం లేదు అంటే కనుక అప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేయండి మాక్సిమం మనకైతే ఫ్యూజ్ దగ్గరే ప్రాబ్లం అయితే ఎక్కువ శాతం వస్తుంది కాబట్టి ఫ్యూజ్ కనుక పోతే ఇప్పుడు నేను చూపించాను కదా అదే విధంగా మీరు ఫ్యూజ్ అయితే వేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ